Pramila? ఎవరు మీరు? నా పేరు మీకు ఎలా తెలిసింది? చూడతక్క నీ చుక్కల రేడు, నా చుక్కల రేడు ఎడనున్నాడు ఎక్కడున్నాడు. పరదేశి, ఎంత విచిత్రంగా కలుసుకున్నా. విచిత్రం ఏమీ లేదు ప్రమీల, మన పరిచయం బలపడటం దైవ నిర్ణయం. ఇది నా అదృష్టం. పరదేశి, మీరెవరు? మీ నివాసం ఎక్కడో తెలుసుకోవచ్చా? ఆ వివరాలు నువ్వు అడగనకూడదు, నేను చెప్పనకూడదు. ప్రమీల, ఆనాడు నీ ఆహ్వానాన్ని మన్నించలేకపోయాను. ఈనాడు పిలవకపోయినా మీ ఇంటికి వస్తాను, మీ అన్నయ్యను చూస్తాను. అన్నయ్య, ఇంకెక్కడ అన్నయ్య? ప్రమీల, ప్రమీల, ఏం జరిగింది ప్రమీల? ఈ రాక్షస ప్రభుత్వానికి బలైపోయాడు. రాజహత్య నేరం మోపి విచారణైనా చేయకుండా ఆ రాకుమారుడు నా అన్నను పొట్టలు పెట్టుకున్నాడు. చండాలుడు! ఎంత దారుణం! మూర్ఖుడు, ప్రాణమిచ్చి తన మిత్రులందరినీ పగవారినిగా చేసుకున్నాడు. దీనికి ఫలితం త్వరలోనే అనుభవిస్తాడు. అనుభవిస్తాడు, తప్పక అనుభవిస్తాడు. ఆ రాక్షసుని, ఆ రాకుమారుని కత్తికి బలి చేసి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. పరదేశి! ప్రమీల, రాకుమారుణ్ణి చంపటం అంత తేలికనుకున్నావా? అతడు చతురంగ బల సంపన్నుడు, నీ ఒక్కతివు. నేనొక్కతినే కాదు, నా వెనుక వేలాది విప్లవ వీరులున్నారు. ఒక్క రాకుమారునే కాదు, ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు. ఎంతటి సుదినం! ఆడబోయిన తీర్థమే ఎదురైంది. ఆ విప్లవ వీరుల కోసమే దేశమంతటా గాలిస్తున్నాను. మీది దేశమే కాదన్నారు, మా విప్లవ వీరులతో మీకేమిటి సంబంధం? నిజం చెప్పండి, మీరెవరు? నేను నీ వంటి అభాగ్యుణ్ణి ప్రమీల. ఈ పైశాచిక ప్రభుత్వ దారుణ మారణ హోమంలో పితృదేవతను పోగొట్టుకున్న ఒక హతభాగ్యుణ్ణి. రాక్షసులు మా దేశంతో మీ తండ్రి గారికి ఏమిటి సంబంధం? సంబంధం అది ఈనాటిది కాదు ప్రమీల. మరణించిన మహారాజు గారికి నా తండ్రిది ఒక్కటే ప్రాణం. వారి పేరు? ఆ వివరాలు నీవు అడగనుకూడదు, నేను చెప్పనుకూడదు. సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి. చూచావా, నీ మాటల మైకుల్లో పొద్దే తెలియలేదు. వస్తాను. అప్పుడే వెళ్ళాలా? దేవీ పూజకు వేళయింది. మళ్ళీ మీ దర్శనం. ఆ వివరాలు నువ్వు? అవునవును, నేను అడగనుకూడదు, మీరు చెప్పనుకూడదు. పరదేశీజీ! కొంటివాడే